आरबीके चैनल वीक्षिस्तुन्न रैतुलकु नमस्कारं। ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారి పాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ జొన్నలగడ్డ పిచ్చేశ్వరరావు గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు। నమస్తే అండి। నమస్తే అమ్మా। వీరు గతంలో పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు। ప్రస్తుత పరిస్థితుల్లో సాగులో పెట్టుబడి అధికమై ఆశించిన దిగుబడులు కూడా సాధించలేక రైతు సోదరులు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది। సాగులో ఖర్చులు తగ్గించుకొని ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి పిచ్చేశ్వరరావు గారి మాటల్లో విందాం। పిచ్చేశ్వరరావు గారు, మీది కృష్ణా డెల్టా ప్రాంతం కదండి, మీరు ఏ ఏ పంటలు సాగు చేస్తారు? నేనైతే వరి, మినుము। వరి పంట సేంద్రీయ పద్ధతిలో చేస్తారా లేకపోతే రసాయనాలు వాడతారండి? రెండు రకాల సేంద్రీయ ఎరువులు వాడుకుంటాము। సేంద్రీయలు వాడుకుంటానే రసాయనిక ఎరువులు వాడేటప్పుడు కొంత వాడుకుంటాము। అయితే సేంద్రీయ ఎరువులు వాడినందు వల్ల మనకి భూమి బాగుపడి దిగుబడులు కూడా పెరుగుతాయి, అందుకే సేంద్రీయ తప్పనిసరిగా వాడుకుంటాము। సేంద్రీయ ఎరువులుగా ఏమేమి వాడతారండి? ఇప్పుడు మన సేంద్రీయ ఎరువులు అంటేనమ్మా, మన పూర్వకాలం మనం లెక్క వేసుకుంటే పశువులు, మన ప్రతి ఇంటికాడ పశువులు ఉండేవి, ఆవులు గేదెలు, మరి కోళ్ళు ఉండేవి, మేకలు, ప్రతి రైతుకి కొన్ని ఉండేవి, అయ్యే పొలానికి ఎరువుగా సరిపోయేది, కొంత పొలానికి మిగిలిన కొనుక్కొని తోలుకునేవాళ్ళం। మరి రాను రాని పశువుల సంపద తగ్గిపోవటం వలన మనం ఉన్న పశువులు కొంత తోలుకుంటున్నాము, దొరికితే మేకల ఎరువు కానీ లేదా కోళ్ళ ఎరువు కానీ తోలుకుని ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత భూమికి వేస్తామమ్మా, ఎరువులు వేస్తాము। పచ్చి రొట్టె ఎరువులు కూడా మనం వాడుకుంటామమ్మా, పచ్చి పెంచుకుంటాం, జీలుగా, పిల్లిపేసర, జనుము అటువంటి। ఇప్పుడు వరి పంట విషయానికి వస్తే ఏ పద్ధతిలో నాటుతారు? వరి పంట అమ్మా మనం చూసుకుని మన తాతల నాటించి మన పూర్వం నుంచి కూడా నాటు పద్ధతి వేసేవాళ్ళము। ఖర్చు తగ్గించుకోవాలి, దిగుబడులు పెంచుకోవాలి, తెగుళ్ళు పురుగు అన్నిటి బాధ రక్షణ పొందాలి ఆలోచించి మనం వ్యధ పద్ధతి అనేది మనం ఆది మానవుడు పూర్వ రోజు నీళ్ళు లేని రోజులు చేసేది మన పుస్తకాలు చూసాము, చదివాము, ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము వ్యధ పద్ధతి 15 సంవత్సరాల నుంచి కూడా మొదలు పెడతామమ్మా। ఈ వ్యధ పద్ధతిలో కూడా రకాలు ఉన్నాయి, చేతితో కొంతమంది జల్లుతారు పై పైన, మరి మిషన్ ద్వారా, సీడ్ డ్రిల్ ద్వారా వేయటం, దమ్ము సీడర్ ద్వారా దమ్ము చేసేయటం, రకరకాల పద్ధతులు ఉన్నాయి। మేమైతే ఏంటంటే పొడి మీదే వ్యధ పద్ధతి వేస్తామమ్మా। విత్తనాలు ఎంత అవసరం అవుతుంది ఇదమ్మా? మనకేంటంటే మామూలు నాటు పద్ధతికి అయితే 25-30 కేజీల వరకు వాడతాము, దీనిలో అయితే మనకి సగం 10-12 కేజీలే సరిపోతాయి। మంచి విత్తనం మనం మేలు రకం విత్తనం జాగ్రత్త చూసుకొని జాగ్రత్త అట్టి పెట్టుకుని మనం 10-12 కేజీలు సాలం, అంతకంటే ఎక్కువ వేయకూడదు। కొంతమంది ఏంటంటే తెలియక 20-25 కేజీలు కూడా వేస్తున్నారు, అవి వేసినప్పుడు ఒత్తుగా ఉండి మొలచి చేను బాగుంటుంది, తర్వాత టిల్లరింగ్ అనేది రాదు, దానివల్ల ఒత్తుగా ఉండటం వలన మొదలు దగ్గర దోమ తెగులు ఎక్కువైపోయి బూజుడు తెగులు కూడా వచ్చేస్తుంది। ఎంత పలసగా ఉంటే అంత బాగా టిల్లరింగ్ అనేది ఉంటుంది, దిగుబడి కూడా టిల్లరింగ్ ఎప్పుడైతే పెరిగిందో మన తల్లికర్ర పిల్లకర్ర కూడా ఒకే రకం కనుక దిగుబడి కూడా పెరుగుద్ది, బాగుంటుందమ్మా మనకి అది। ఇప్పుడు సీడ్ డ్రిల్ తో వేస్తారు కదా, అది మీకు సొంతగా ఉందండి, రెంట్కి తీసుకొచ్చుకుంటారా? సొంతంగా ఉండదమ్మా, ఎవరు ట్రాక్టర్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, పెట్టుకుని అది అద్దెకే వేస్తారు, అదికిస్తే ఎకరానికి 700 రూపాయలు తీసుకుంటారు ఈ సీజన్లో। ఇప్పుడు ఈ రేట్లు, ఆయిల్ రేట్లు పెరిగినాయి, వాడు కూడా రోజుకి 20 ఎకరం వరకు కూడా వేస్తారు। ఇప్పుడు మనం 10 ఎకరాలు నాటు వేయాలంటే నర్సరీ పోసి కనీసం 150 మంది మనుషులు నాటు కూలీలు కావాలి, అదే సీడ్ డ్రిల్ అయితే ఒక రోజులో 15-20 ఎకరాలు విత్తనం పెట్టుకోవచ్చు, ఒక మనిషి ఉంటే సహాయం ఉంటే మనం ఆ విత్తనం ఒక రోజులో వేసుకోవచ్చు। ఎరువులు కూడా ఏంటంటే మనం అదే దాంట్లో ఏర్పాటు చేసి ఉంటుంది, దాంట్లో విత్తనాలతో పాటు వెనకాల ఎరువులు కూడా పడిపోతాయి, మామూలు డిఏపి కానీ 20-20 కానీ గుడిసెల రూపంలో ఎరువులు వేసుకుంటాము। దీనివల్ల ఉపయోగం ఏంటంటేనమ్మా, మామూలుగా మనం చేతితో తల్లితే 40-50 కేజీలు పొలం అంతా పడుతుంది, అప్పుడు మొక్క అంతా చిన్న మొక్క పీల్చుకోలేదు, పక్కన వేస్ట్గా పోతుంది, దీనివల్ల ఏంటంటే సాల్లు మట్టి కింద పడిపోతుంది, మన వేసే ఎరువు అది కూడా మనం ఎంత సగం 15-20 కేజీ ఎరువు సరిపోతుంది, సగం ఇత్తనం దగ్గర సాల్లు మట్టి కింద పడటం వల్ల 100%కి 100% కూడా 100 పాళ్ళు కూడా మనకి మొక్కకు ఉపయోగపడుతుంది, అది మన వేసిన ఎరువు వేస్ట్గా పోదు మనకి అది। ఇప్పుడు సీడ్ డ్రిల్ తో వేయటం వలన విత్తనాలు అయితే సగం పడతాయి, ఎరువులు కూడా సగం కలిసి వస్తుంది, మనకి ఉపయోగంగా ఉంటుంది మనం। ఎరువులు అయితే మామూలుగా అయితే ఎంత మోతాదు వేస్తారు ఈ సీడ్ డ్రిల్ తో అయితే? మామూలుగా అయితే మనం డిఏపి ఎకరానికి 50 కేజీలు వేస్తాం, అది ఎప్పుడు వేయాలి మనము నీళ్లు పెట్టి మొక్క నాటేసినప్పుడు వేస్తాం, దీనికి ఏంటంటే మనం ఇట్ట వేసేటప్పుడు మొక్క విత్తనం దగ్గర పడుతుంది కాబట్టి 20 కేజీలు సరిపోతుంది, అది 50 కేజీలు ఎంత పని చేస్తుంది, 20 కేజీలు అంతే పని చేస్తుంది, ఇది మన అడ్వాన్స్ విత్తనాలతో పాటు వేస్తాం కాబట్టి మొక్క త్వరగా పెరుగుదలకు వచ్చి టెల్లరింగ్ అనేది త్వరగా వస్తుంది, మన చాలా ఉపయోగం ఇది।
సాధారణ పద్ధతి కన్నా కూడా ఎంత ఖర్చు తగ్గుతదండి? మనం వాళ్ళ కాలంలో మనం నర్సరీ పోసి నాటేసి విత్తనం చూడమ్మా ఇది 10 కేజీ 12 కేజీలు సరిపోతుంది, అది 30 కేజీలు కావాలి, విత్తనంలో సగం తేడా కనపడుతుంది. మరి నర్సరీ పోయాలి, నర్సరీ పోయాలంటే కాలువలో నీళ్లు ఉండాలి మనకి. మనకి వాళ్ళు ఏంటంటే మనం దీనివల్ల ఏంటంటే మనం వేసవ కాలమే తొలకరు వానలు పడేటప్పుడు ఎండుగడ్డల మీద విత్తనం తల్లేసుకుంటాం. తొలకరు వానలు పడినప్పుడు వారానికి 10 రోజులు తొలకరు వాళ్ళు పడినా మొలిచిపోతాయి. మనమేంటి ముంగళ విత్తనం నాటేసినట్టే, అదే మనం నాటేయాలి అంటే సకాలంలో నీళ్లు రావాలి, కాలువలు రావాలి, నర్సరీ పోయాలి, నాటేసుకోవాలి. ఈ పద్ధతి వల్ల ఏంటి మనం తొలకడ వానలు పడతాయి అనుకున్నప్పుడు మనం ముంగలు జల్లేసుకుంటే గడ్డల మీదే, తర్వాత వారానికి కానీ తొలకడ వానలు పడినప్పుడు మొలుస్తాయి, తర్వాత అడపడప వానలకు అయ్యే మొలిచి పైకి వస్తాయి. మనం 20 రోజుల తర్వాత మరి సక్క నీళ్లు పెట్టేసుకుంటాము, మామూలు నాటు పద్ధతికి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి రెండో పంట అపరం ఉంటుందమ్మా. అపరం ఏంటంటే మనకి నవంబర్ ఆఖరు డిసెంబర్ మొదట్లో వేస్తేనే అపరమైన పంట అనేది బాగా ఉంటుంది. ఆ రోజుల్లో మనం తొలకడ వానలు అంటే జూన్ జూలైలో మనం వేసుకోగలిగితే ఖచ్చితంగా నవంబర్ ఆఖరు కోతలు వస్తే టైం సరిపోదు, రెండో పంట దిగుబడి బాగుంటాయి. దీనివల్ల ఆ సుఖం ఉందమ్మా మనకి ఉపయోగం. అదును పదును అంటారు కదండి, సకాలంలో నాటుకుంటారు, సకాలంలోనే పంట చేతికి వస్తుంది, ఉపయోగం ఉంది మనకి. అంత అంటే పంట కాలం ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? పంట కాలంలో కూడా మనం నాటేసింది నర్సరీ చేసింది అయితే మాత్రం మామూలు 150 రోజులు అనుకో 150 రోజులకు వస్తుంది. ఇది ఒక వారం రోజులు ముంగలు వస్తుంది అమ్మా, మనకి టైంలో కూడా కలిసి వస్తుంది మనకి. దిగుబడిలో కూడా వ్యత్యాసం ఉంటుందమ్మా. ఇదేంటంటే సీడ్లతో లైన్ లైన్లుగా ఉండటం వల్ల గాలి వెలుతురు సోకి తెగుళ్ళు పురుగులు కూడా తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే టెల్లరింగ్ కూడా సైడ్ ఖాళీ ఉండటం వల్ల టెల్లరింగ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం నాటు పద్ధతులు కన్నా చూసినట్లయితే పిలకలు 15-20 పిలకలు చేస్తే మన కంకులు వచ్చేది 8-10 వస్తాయి. ఈ దీంట్లో అట్లా కాదు, 100% పిలకలు కూడా కంకులు వస్తాయి. ఇంకోటి ఏంటంటే తల్లి కర్ర పిల్ల కర్ర కూడా ఒకే రకంగా కంకులు ఉండటం వలన దిగుబడి పెరుగుతుంది. మామూలు నాటుకుంటే 4-5 బస్తాలు దిగుబడి ఎక్కువగా ఉంటది. కంకులు కూడా యూనిఫామ్ గా బాగుంటాయి అమ్మా. వేద పద్ధతిలో మొత్తం మీద ఈ సీడ్ మీకు బాగా ఉపయోగం. కాకపోతే ఏంటంటే ఒక చిన్న సందేహం అండి, చాలా మంది రైతు సోదరులకు ఏంటంటే పచ్చి రొట్టె విత్తనాలు వేసుకున్నప్పుడు ఈ నేరుగా విత్తే పద్ధతులు ఆచరించడం సాధ్యపడదు, సాధారణంగా నాట్లు వేసే పద్ధతి ఆచరించాలి అంటారు, దీని మీద మీరేం చెప్తారు? లేదమ్మా, మన పచ్చి రొట్టెల ఎరువులు కూడా మన వేసవకాలం వేసుకోవచ్చు. 40-50 రోజులు అయిన తర్వాత మెట్ట మీదే రోటా వెడత కలిగి దున్నుకుని వెద పద్ధతి సీడ్ల ద్వారా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మేము అట్లా చేసాము కూడాను, ఇది ఉపయోగంగా కూడా ఉండదు. పచ్చి రొట్టె ఎరువులకు ఏమాత్రం ఇబ్బంది అనేది ఉండదు. వరిలో వెద పద్ధతి గురించి ముఖ్యంగా సీడ్లతో విత్తనాలు నాటుకోవడం గురించి చక్కగా వివరించినందుకు ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.